ఈరోజు మరి పార్టీలో చేస్తున్న వారికి ఇచ్చే కార్యక్రమాన్ని ఇచ్చేందుకు ఇచ్చేసిన రాష్ట్ర మంత్రి వారి గారు వేదిక మీకు రామారావు వార్డ్ మెంబర్ గారు, సిటీ నాయకుడు కృష్ణయ్య గారు, సురేష్ రాథోడ్ గారు, మంగళ గారు, సిపిఐ నాయకుడు కృష్ణయ్య గారు, ప్రవీణ్ గౌడ్ పెద్దలందరికీ పేరు ధన్యవాదాలు చెప్తూ మరి రానున్న 11 తారీఖు పార్లమెంట్ ఎలక్షన్లు గెలిపించబోయే మన ఎంపీ రాజశేఖర రెడ్డి గారు అదే మాదిరిగా కానీ మీరు ఎరగని రీతిలో తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవ్వరు కూడా లేరు. మొత్తం కాలైపోయి ఒకటే ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు అన్న చెప్పినట్టు జాయిన్ అయింది గొప్పతనం కాదు, జాయిన్ కు తగ్గట్టుగా సురేందర్ మెజార్టీ చూపించాలి. ప్రతి ఓటు టీఆర్ఎస్, ప్రతి ఓటు కారు గుర్తుగా పడాలి. మొత్తం మేడ్చల్ల గట్కేశ్వరంలో కన్నీ వినియర్ గారి రీతిలో ఎప్పుడు కూడా ఇంత మెజార్టీ రాకుండా 25-30 వేల మెజార్టీ రావాలి మేడ్చల్ల మాట. సంతోషం నన్ను ఇక్కడ తల్లి భారీ ఎత్తున 88 వేలతో గెలిపించారు. అదే మాదిరిగా మీరు కాబట్టి ఇది ఇప్పుడు కూడా అంటే నమస్కారం. మీ ఆశీర్వాదం కోసం వచ్చాను నేను. మీరు ఆశీర్వదించి మీ ఓటుతో నన్ను గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. అలాగే మనకి ఇక్కడ ఎన్నో అంటే కొన్ని సమస్యలు ఉన్నాయి, పర్టికులర్గా మూసి నది పరివాహక ప్రాంతం అంతా దాన్ని మంచిగా డెవలప్ చేసుకొని మనము మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఇంకా కూడా కష్టపడి పనిచేస్తానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మాధవి కానీ అదే మాదిరిగా వాళ్ళ బృందం వార్డ్ మెంబర్స్ కానీ ఉప సర్పంచ్లు కానీ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు స్వాగతం సుస్వాగతం. అదే మాదిరిగా మా సుధీర్ రెడ్డి అన్న, మా కాబోయే ఎంపీ మా రాజశేఖర్ రెడ్డి, అదే మా ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ గారు, అదే మాదిరిగా మా ఇన్ఛార్జ్ జహంగీర్ భాయ్ గారు అందరం కలిసి కూడా పెద్ద ఎత్తున గట్కేశ్వర్ మండలంలో ఈసారి చరిత్ర సృష్టించబోతున్నాం కన్నీ విని ఎరగని రీతిలో. ఎందుకంటే మొన్ననే మా రామరెడ్డి అన్న కానీ మిగతా బృందం కూడా కాంగ్రెస్లో మొత్తం ఖాళీ అయిపోయింది. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ మొత్తం ఖాళీ అయి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది. ఎందుకంటే గత 4.5 సంవత్సరాలు మన సీఎం కేసీఆర్ గారు ఏదైతే అభివృద్ధి స్కీమ్ పథకాలు చేసిండో అవన్నీ కూడా ఆకర్షితులై పెద్ద ఎత్తున జాయిన్ అయినందుకు వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఏది ఏమైనా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ 11 ఏప్రిల్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో మొత్తం 16కు 16 గెలిచి భారీ మెజార్టీతోటి మల్కాజ్గిరి ఎంపీ సీట్ గెలిచి మా సీఎంకు కూడా బహుమానంగా బహుకరిస్తామని కూడా మేము అందరికీ కూడా మనవి చేస్తున్నాం. జరిగేటువంటి ఎన్నికలో పెద్ద ఎత్తున పోటీ శాతం పెంచాలని, పార్లమెంట్ ఎన్నికలు చాలామంది టీవీలకు ఎదకపోయి మనకెందుకని అంటాం కాబట్టి కార్యకర్తలు మనవి చేస్తా ఉన్నా తప్పకుండా ఇంటికి పోయి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి సుమారు 60-65% ఓట్లు ఇప్పించినట్టయితే బాగుంటుందని మనవి చేసుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాం. అందరూ మన పార్టీలో జాయిన్ అవుతుంది చూసి అంటే మన కేసీఆర్ గారు నాయకత్వంలో ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది మనకు. ఆయన ఏ విధమైన అభివృద్ధి పథకాలను తీసుకొస్తున్నారో అవన్నీ నమ్మి మనకి ఇవాళ ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ మాజీ సర్పంచులు కానీ అందరు జాయిన్ అవుతున్నారు. ఇవన్నీ చూసుకొని కూడా మనం అభివృద్ధి పదంలో బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తున్నాము. మీరు కూడా అందరూ నాకు దయచేసి ఓటేయాలని ప్రార్థిస్తున్నారు.